ఒమిక్రాన్ వైరస్ గురించే ఇంతకుముందు డెల్టా వైరస్ గురించి మనం చూసినట్టయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఊపిరితిత్తులు గనక సరిగ్గా పనిచేయకపోతే వైరస్ ప్రభావం కూడా దాని మీద పడ్డట్టయితే విపరీతంగా పెట్టరేగే అవకాశం ఉంటుంది వ్యాధి. అంటే లంగ్ హైజీన్ అని అంటాం. లంగ్ హైజీన్ అంటే ఏంటి? లంగ్ని ఎప్పుడు శుభ్రంగా పరచుకోవడం. అంటే నేను చిప్పురు కట్టు పెట్టి కడగను కదా ఊపిరితిత్తు అంటే ఎవడు గడగడు. మరి ఎట్లా హైజీన్ మెయింటైన్ చేయాలి? సిగరెట్ తాగకుండా ఉండడం, ఎక్కువగా పొగ ప్రాంతంలో తిరగకుండా ఉండడం, రోజు చక్కగా ప్రాణాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా లంగ్ హైజీన్కి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే లంగ్ హైజీన్ చక్కగా మెయింటైన్ చేస్తామో వైరస్ సోకిన తర్వాత కూడా మీ లంగ్ కెపాసిటీ గనక చక్కగా ఉన్నట్టయితే వైరస్ టాక్సీమియా అంటాం మేము. ఈ వైరల్ టాక్సీమియా ఏం చేస్తుందంటే చింత చచ్చినా పులుపు జావనట్టు వైరస్ వచ్చి పోయిన తర్వాత కూడా చాలామందికి 3-4 నెలలకు కూడా డాక్టర్ గారు కరోనా నెగిటివ్ వచ్చింది అయినా కూడా ఉల్లన్ని నొప్పులు డాక్టర్ గారు, మెడల్ గుంజుతోంది డాక్టర్ గారు, గుండెంత పటపటగా ఉంటుంది డాక్టర్ గారు, దీన్నే మనం వైరల్ టాక్సిమిక్ చేంజెస్ అంటాం. అంటే వైరస్ వచ్చి వెళ్ళిపోయింది కానీ దాని టాక్సిమిక్ చేంజెస్ ఉంటాయి. ఇది కనుక ఊపిరితిత్తుల్లో ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఆస్తమా సమస్యతోని బాధపడుతున్న వారైతే ఈ ఆస్తమా సమస్య పెట్టరేగే అవకాశం ఉంటుంది. అందుకనే మనం వైరస్ ఇన్ఫెక్షన్స్లో చెప్తాం, లంగ్ హైజీన్ మెయింటైన్ చేయండి, చక్కటి ఎక్సర్సైజ్ చేయండి, పోషకాహారం తినండి. ఎందుకు ఆ మాట అంటాము? ఎందుకంటే వైరల్ టాక్సిమియాని మీరు ఎదుర్కొని బయటపడాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా వైరస్ కనుక ఇంపాక్ట్ వచ్చినట్టయితే మీ ఆక్సిజన్ లెవెల్స్లో మనం డెల్టా వేవ్లో చూసినట్టు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిందో దానికి కౌంటర్గా మీరు బ్రీదింగ్ని చేయండి అని డాక్టర్ గారు చెప్తే లంగే వీక్గా ఉందనుకోండి, ఇంకా బ్రీదింగ్ ఏం చేయగలం మనం? సో అతి కీలకమైనది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ ఆస్తమా పేషెంట్స్, ట్రీట్మెంట్ ఆపకూడదు. ఆస్తమాది చక్కటి ట్రీట్మెంట్ ఏదైతే మీ వైద్యులు చెప్పారో అది ఆపకుండా మీరు కంటిన్యూ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక నివేదికలో, ఒక స్టడీలో, ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే ఊపిరితిత్తుల సమస్య కోసం వాడే ఫోరోకాట్ అనుకోండి, ఒక ఇన్హేలర్ లాంటి మందు ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉంటుందో అది ఊపిరితిత్తుల్లో సమస్యలు సోకిన వారికి, వైరస్ దాంట్లో సోకిందనుకోండి ఊపిరితిత్తుల్లో, ఆ ఇన్హేలర్ తీసుకున్న వాళ్ళ లంగ్స్ డ్యామేజ్ కాకుండా బయటపడ్డారు. అంటే చూడండి, లంగ్ హైజీన్, ఇన్హేలర్స్ కానీ ఏదైతే పఫ్స్ వాడతారో అస్సలు ఆపకండి. అది దానివల్ల మీరు కాపాడబడతారు. ఎందుకనంటే వైరస్ బారిన పడి ఊపిరితిత్తులు పర్మనెంట్ డ్యామేజ్. ఊపిరితిత్తుల్లో మనం ఇంతకుముందు ఏం చెప్పాం, వైరస్ మార్పులు ఎలా ఉంటాయి? ఫైబ్రాటిక్ చేంజెస్ అని అంటాం. ఫైబ్రాటిక్ చేంజెస్ అంటే ఏమిటి? రబ్బర్ బ్యాండ్ లాగా ఉండాల్సిన ఊపిరితిత్తుల స్ట్రెచ్చింగు మొత్తం ప్లాస్టిక్ లాగా, అంటే మనం మినరల్ వాటర్ బాటిల్లో జరిగిన ప్లాస్టిక్ ఎలా ఉంటుంది అలా అయిపోతుంది. పేపర్ లంగ్స్, ప్లాస్టిక్ లంగ్స్ అంటాం. అలాంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల శ్వాస అంతరాయం జరగడము, తద్వారా ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో పడిపోవడము, తద్వారా బ్రెయిన్లో మార్పులు, గుండెలో మార్పులు, ఊపిరితిత్తుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము, లంగ్ హైజీన్ మెయింటైన్ చేయండి. వైరస్ బారి నుంచి పడాలంటే లంగ్ని ఫిట్గా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్తున్నాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. పొద్దున్న లేవగానే కొద్దిగా ఆసనాలు, ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం. ఇప్పుడు ఈ మధ్య చాలా తక్కువైపోయింది చాలామందికి, ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం తక్కువైపోయింది, వాకింగ్ తక్కువైపోయింది. ఇవన్నీ తక్కువ అవ్వడం వల్ల బాడీలో ఏదైతే లంగ్ కెపాసిటీ ఉంటుందో, మనం ఫంక్షనల్ లంగ్ కెపాసిటీ అంటాం మేము దాని వైద్య భాషలో, అది టోటల్గా నార్మల్గానే తక్కువైపోయింది. కొంతమంది రోగులు చెప్తుంటారు నార్మల్గా పెట్టుకుంటేనే నాకు 95 వస్తుంది, ఆక్సిజన్ సాచురేషన్ డాక్టర్ గారు అంటారు. ఆ దోషం ఒక రోజులో మనం సెట్ చేసేది కాదు, అది తరతర బ్యాంకులో ఈఎంఐ కట్టినట్టు రోజు మీరు ఇంతింత వడ్డించుకుంటూ వచ్చారు కాబట్టి మీ లంగ్ కెపాసిటీయే తగ్గిపోయింది. సో అది అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటాయి. అందుకనే చక్కటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే మళ్ళీ జిమ్కి వెళ్ళి వాడికి ఇటు ఇటు తిరగమని చెప్పట్లేదు, వాకింగ్ చేయండి, వాకింగ్ ఈజ్ సింపుల్. జాగింగ్ చేయండి, జాగింగ్ ఈజ్ సింపుల్. ఇవన్నీ కూడా లంగ్ కెపాసిటీని పెంచుతాయి. లంగ్ కెపాసిటీ చక్కగా ఉంటే వైరస్ని మీరు ఎదుర్కోవచ్చు. ఇది చాలా సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.